టీవీ9 సీఈఓగా దేశమంతా గుర్తింపు సాధించిన జర్నలిస్ట్ రవిప్రకాష్ మరో ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే సుప్రభాతం వంటి పత్రికలోనూ, ఆ తరువాత తేజ టీవీ, తాజాగా టీవీ9 ఛానల్ ద్వారా ఆయన తెలుగు మీడియా ప్రపంచంలో ఓ ప్రత్యేక గుర్తింపు సాధించారు. అనూహ్యంగా అలంద మీడియా చేతుల్లోకి టీవీ9, దాని తర్వాత మోజో టీవీ కూడా వెళ్లిపోవడంతో సొంతంగా ఛానల్ ఏర్పాటుకి రవిప్రకాష్ సిద్ధమైపోయారు. అందుకు అనుగుణంగానే TV36 3+6 కలిపితే 9 ఛానల్ ప్రారంభిస్తున్నారు. దాని పూర్తి వివరాలను ఈరోజు సాయంత్రం వెల్లడించబోతున్నారు. ఆయన ఛానల్ వివరాలను ఫేస్బుక్లో లైవ్ ఇస్తున్నట్లు ప్రకటించారు. దాంతో ఇప్పుడు మీడియా వార్ మరో మలుపు తిరుగుతున్నట్టుగా చెప్పవచ్చు. మై హోమ్స్ రామేశ్వరరావు, మేఘా కృష్ణారెడ్డి కలిసి తెలుగు మీడియాని కబ్జా చేస్తున్నారన్న ఆరోపణల తరుణంలో అటు ఆంధ్రాలో ఇటు తెలంగాణలో కూడా రవిప్రకాష్ అంటే గిట్టని పార్టీలు అధికారంలో ఉన్న నేపథ్యంలో పురుడు పోసుకుంటున్న ఛానల్ ప్రస్థానం ఆసక్తి రేపుతుంది. కేంద్రంలో బీజేపీ పెద్దల ఆశీస్సులు అందుకొని రంగంలో దిగుతున్నారని ప్రచారం సాగుతున్న తరుణంలో రవిప్రకాష్ అడుగులు చర్చనీయాంశాలుగా మారుతున్నాయి. ఇటీవల వివాదాలు, కేసుల్లో ఇరుక్కున్న రవిప్రకాష్ మళ్లీ పూర్వపు క్రేజ్ దిశగా పయనిస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తిదాయకం.